ఈరోజు నేను గుడ్ ఫ్రైడే ఈస్టర్ ప్రాముఖ్యతను గురించి మీకు చెప్తాను. ప్రపంచమంతా ప్రతి క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడేని జరుపుకోవడానికి గల కారణం యేసు ప్రభువు మానవాళి పాపాల కోసం సిలువ వేయబడడం. యేసు ప్రభువును 39 కొరడా దెబ్బలతో కుట్టి కాళ్ళు చేతులకు మేకులు తలకు ముళ్ళ కిరీటం వీటిని మించిన గాయాలు భూమిని దున్నబడినట్లుగా ఆయన శరీరం మొత్తం దున్నబడింది. ఆయన వీపు మీద సిలువ భారాన్ని మోపి గోల్గొతా కొండపైన శుక్రవారం ఉదయం 6 గంటలకు సిలువ వేశారు. సిలువపై వేలాడదీశారు. పరిశుద్ధాత్మ దేవుని వలన కన్య అయిన మరియకు బెత్లహేములోని పశువుల పాకలో మన యేసు జన్మించారు. యేసు ప్రభువు రోగుల్ని స్వస్థపరచడం, శాంతి సందేశాలను ఇవ్వడం ఇవంతా చూసి ఓర్వని మన రోమన్ చక్రవర్తులు, మత పెద్దలు క్రీస్తుపై ఆరోపణలు చేసి ఆయనను దూషించి ఆయనను శిక్షించాలని చూసి ఆయనను సిలువుపై మరణశిక్ష వేయాలని నిర్ధారించుకున్నారు. మరణశిక్షను విధించారు. చివరిగా ఆయన 7 మాటలు పలికి ప్రాణాలు విడిచారు. మానవాళిని వారి పాపాల నుంచి విముక్తి చేసిన రోజు కాబట్టి ఆ రోజును శుభ శుక్రవారంగా పిలుస్తారు. శుక్రవారం సమాధి వేయబడిన యేసు తిరిగి 3వ రోజు ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేస్తారు. ఆయన పునరుద్ధానాన్ని ఈస్టర్గా పిలుస్తారు. అదే సండే రోజు ఈస్టర్ మేము చేసుకుంటాము. గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలను పురస్కరించుకుంటూ సిలువుపై పలికిన 7 మాటలను స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము.